పరీక్షలంటే భయం. పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ 2024 సంవత్సరంలో కూడా పరీక్షపై చర్చా కార్యక్రమానికి ముందుగా జనవరి 12లోగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఎలా చేసుకోవాలి, ఎవరెవరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆ విషయాలన్నీ వివరంగా ఈ వీడియోలో చూద్దాం. పరీక్షపై చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్స్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇతర అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులందరూ పరీక్షపై చర్చ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఉపాధ్యాయులు, పేరెంట్స్ కూడా ఈ పరీక్షపై చర్చ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనంతరము రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా ఒక సర్టిఫికేటు జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింకు mygovernment.in, ఈ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింకు క్లిక్ చేసి మొబైల్లోనే అతి త్వరగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు పేరెంట్స్ను ఎంపిక చేసి జనవరి 1వ తేదీలోగా పరీక్షపై చర్చా కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారితో ప్రత్యక్షంగా పాల్గొని మన అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లింకును క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైకి స్క్రోల్ చేసినప్పుడు పార్టిసిపేట్ నౌ అని చూపించడం జరుగుతుంది. ఈ పార్టిసిపేట్ నౌను క్లిక్ చేసినప్పుడు పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్, టీచర్, స్టూడెంట్ త్రో టీచర్ లాగిన్, పేరెంట్, ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. స్టూడెంట్గా సెల్ఫ్ పార్టిసిపేషన్ అంటే ఆ స్టూడెంటే తన మొబైల్ ద్వారా లేదా ట్యాబ్ లేదా ల్యాప్టాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇక టీచర్గా టీచర్స్ అందరికీ కూడా ఈ టీచర్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ టీచర్ మొబైల్ ద్వారానే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే 3rd ఆప్షన్ స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రో టీచర్ లాగిన్ అనే ఆప్షన్ ద్వారా లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక 4th ఆప్షను పేరెంట్, స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా కూడా 6th to 12th చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది. ఈ లింకుని క్లిక్ చేసినప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. నేను ఇందులో టీచర్గా మరియు స్టూడెంట్గా 2 లాగిన్లలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో లాగిన్ విత్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్, అదేవిధంగా మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ నా నేము, మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. లాగిన్ విత్ ఓటీపీని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ ఓపీ అని ఓటీపీ అని వస్తుంది. ఇందులో ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్, టీచర్ ఫర్ టీచర్స్, ఈ విధంగా 4 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. నేను ముందుగా టీచర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ బటన్ను క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పార్టిసిపేట్ యాజ్ టీచర్, టీచర్ డీటెయిల్స్ను ఇవ్వవలసి ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్,
అనగా సర్నేము, తర్వాత మన నేము ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇవ్వాలి. జెండర్ దగ్గర మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్ టాట్ అని ఉంది, ఇక్కడ ఏ సబ్జెక్ట్ను టీచ్ చేసుకుందామో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకొని ఓకే ఓకేను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా తర్వాత స్కూల్ డీటెయిల్స్ ఇవ్వమన్నారు, స్కూల్ నేమ్, తర్వాత బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డుకు సంబంధించి మన స్టేటు బోర్డు మన స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ సర్టిఫికేట్ మనకు ఏదైతే పార్టిసిపేషన్ పరంగా వస్తుందో దానికి సంబంధించి అడ్రస్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ బాక్సులో హౌస్ నంబర్, స్ట్రీట్ ఇచ్చి కిందగా ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ అనగా 2023 సంవత్సరంలో కేవలం ఇండియా నుంచే కాకుండా దాదాపు 155 దేశాలకు సంబంధించిన స్టూడెంట్స్, టీచర్స్ ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్, న్యూ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పిన్ కోడ్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ యాక్టివిటీ కింద ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్కు రిలేటెడ్ ఆన్సర్స్ను మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చివర్లో క్వశ్చన్ 2 PM అని ఉంది. సబ్మిట్ యువర్ క్వశ్చన్ ఆఫ్ యువర్ ఛాయిస్ రిలేటెడ్ టు డీలింగ్ విత్ ఎగ్జామినేషన్ స్ట్రెస్. 500 అక్షరాలకు మించకుండా పరీక్షలలో స్ట్రెస్ను అధిగమించడం ఎలా అనే ఉద్దేశంతో ఒక క్వశ్చన్ను టైప్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ టైప్ చేసిన తర్వాత చివరిలో సబ్మిట్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత పార్టిసిపేట్ యాజ్ టీచర్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ పిపిసి పరీక్ష పే చర్చ 2024. సర్టిఫికేట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 12th January 2024 అని మనకు మెసేజ్ చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా టీచర్గా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక స్టూడెంట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి మన లాగిన్ ద్వారే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ను కూడా కంప్లీట్ చేయవచ్చు. దీనికి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ను క్లిక్ చేసినప్పుడు పరీక్ష పే చర్చ 2024 అని చూపించడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మన లాగిన్లోనే ఇక్కడ మన నేమ్ చూపిస్తుంది. తర్వాత కిందగా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఇందాక చూపించినట్లుగా స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రో టీచర్ లాగిన్ అని ఇక్కడ సబ్మిట్ను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అడుగుతుంది. ఇందాక ఫిల్ చేసినట్లే స్టూడెంట్ నేమ్, సర్నేమ్, తర్వాత లాస్ట్ నేము, మెయిల్ ఐడి ఇవ్వవలసిన అవసరం లేదు, మొబైల్ నంబర్ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. ఇంకా జెండర్ను సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, క్లాస్, ఆ స్టూడెంటు 6th to 12th ఏ క్లాస్ స్టడీ చేస్తున్నాడో మనం మెన్షన్ చేయవలసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేరెంట్ నేమును మనము టైప్ చేయవలసి ఉంటుంది. ఇంకా స్కూల్ డీటెయిల్స్, ఆ విద్యార్థి చదివేటువంటి స్కూల్ డీటెయిల్స్, తర్వాత బోర్డు, తర్వాత కంట్రీ, తర్వాత స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే పిన్ కోడ్. ఇందాకనే యాక్టివిటీకి సంబంధించి ఏ విధంగా అయితే 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఈ 5 క్వశ్చన్స్ను కూడా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి లాగిన్ అయినప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి, కాబట్టి అవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ కావడానికి అవసరం లేదు. ర్యాండమ్గా అయితే ఇవి వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ యువర్ క్వశ్చన్ ఆఫ్ యువర్ ఛాయిస్ రిలేటెడ్ టు డీలింగ్ ద ఎగ్జామినేషన్ స్ట్రెస్ పిఎం గారికి. 500 అక్షరాలకు మించకుండా ఒక క్వశ్చన్ను వేసి తర్వాత సబ్మిట్ బటన్ను ఇందాక క్లిక్ చేసినట్టే సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి. సో ఈ విధంగా పరీక్ష పే చర్చ
ఒక టీచర్గా లేదా మన స్టూడెంట్స్కు మన లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. జనవరి 12వ తేదీలోగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను పూర్తి చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి జనవరి 12 తర్వాత సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది, మన లాగిన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్ష పే చర్చా కార్యక్రమానికి మనం సెలెక్ట్ అయినట్లయితే ప్రధానమంత్రి గారితో ప్రత్యక్షంగా మనం సమావేశంలో పాల్గొని మనం ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని మనం పొందవచ్చు. సో జనవరి నెలాఖరులోగా పరీక్ష పే చర్చా కార్యక్రమాన్ని వెన్యూను అలాగే డే టు టైంను డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను జనవరి 12లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ పరీక్ష పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు.